శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలో కేరసింగి గ్రామ సమీపం కొండల్లో పోడు పనులు చేస్తున్న సమయంలో పిడుగుపడి పి ధర్మారావు మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పోడు వ్యవసాయం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో అందరూ చెల్లాచెదురుగా అవగా పి ధర్మారావుపై పిడుగుపడి అపస్మారక స్థితిలోకి చేరడంతో అత్యవసర సమయంలో తమ గ్రామానికి రోడ్లు లేక వనటెడ్ వాహనానికి రావడానికి సైతం వీలు లేకపోవడంతో అతన్ని మోసుకుని మెలియపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల సరైన సమయంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు పోతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతారు? ఎలా జరిగింది ఇన్సిడెంట్? ఎలా జరిగింది అంటే ప్రజెంట్ పోడు పని వ్యవసాయం చేయాలి కాబట్టి ఇప్పుడు ఆరు కాబట్టి ఏదో వ్యవసాయం చేసుకోవడానికి చిన్న చిన్న మొక్కలను కుట్టుకోవడానికి తర్వాత ఏదో గింజలు వేయడానికి ఉదయం వెళ్ళిపోయారు. కుటుంబం అంతా ఒక దగ్గర ఉన్నారు? ఒక దగ్గర ఉన్నారు. కుటుంబంలో ఇంకెవరికైనా గాయాలు ఏమైనా అయ్యాయా? చిన్న పిల్లలు ఉన్నారని చెప్తున్నారు దగ్గర. కాకపోతే నేను లేను, నాకు కింద ఊరు కదా. మాకు విషయం ఏంటంటే ఇలా జరిగిందంటే పిల్లలు అందరూ ఉన్నారట. ఒకసారి బ్లాస్ట్ బాంబు పేలింది, పేలింది అందరూ ఇటుకటి తులిపోయారట. ఈయనొక్కరే చనిపోయారు, మిగిలిన వారికి ఎవరికీ ఏమి అవ్వలేదు. ఏదో చిన్న దెబ్బలను తగిలితే స్ప్రో తగ్గిపోయారు. తర్వాత కొద్ది దూరం తీసుకెళ్ళి సింకులు పడుతున్నాయి కదా, అది తీసుకెళ్తా ఊరికి తీసుకెళ్తా అతను చిన్నగా మళ్ళీ స్పృహలోకి వచ్చారు. ఓకే, ఈయన మాత్రం చనిపోయారు. ఈయన మాత్రం అక్కడ చిన్న ఊపిరి ఉన్నదని అనుకునే టైం అక్కడ దించారు. ఓకే, ఇంచుమించు ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు దిగడానికి, కింద దిగడానికి. ఓకే, ఆ పోడి నుండి కింద దించేటప్పటికి వర్షం పడుతుంది, ఎత్తుకొని దించారు. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి మార్గ మధ్యంలో అలా అయ్యిందన్నట్టు చెబుతున్నారు. విశ్వనాథ్ తెలియదు.